ఇంకో మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరని తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట మీరు ఆలోచించాలి ఇది వట్టి మాట కాదు ధరని తెచ్చినాం ఎవల కోసం తెచ్చినాం రైతుల కోసం వాళ్ళ భూములు హెరాపేరి కావద్దని తెచ్చినాం ఊల భూమి ఊలకు రాసుడు జుట్టు ముడేసుడు తాకట్లు పెట్టుడు రైతులంత కోట్ల చుట్టు దింపుడు వగిల్ల చుట్టు దింపుడు చాలా ఇబ్బందులు పెట్టేది ఇయాల ధరని వచ్చిన తర్వాత ఏమైంది అంతకుముందు అధికారం ఎవలకుండే ప్రభుత్వ అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండే మీ భూమి రికార్డుల మీద అధికారం విఆర్ఓగడు గిరిదావరోగడు తహసీల్దారోగడు ఆర్డీఓగడు జాయింట్ కలెక్టరు కలెక్టరు రెవెన్యూ మినిస్టరు సీసీఎల్ఏ ఇంతమంది దగ్గర ఉండే ఎప్పుడు ఒకడు గోల్మాల చేసినా వైకుంఠం ఆడల పెద్ద పంపించినట్టు అయితుండే ఆ బాధ పోవాలని గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్ను అధికారాన్ని తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం ఇలా మీ బుడన వేలు పెడితే తప్ప మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీరు బుడన వేలు పెడితే తప్ప మీ భూమిని మార్చే శక్తి ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఉన్నాం ఇలా రైతు బంద్ చేస్తా ఉన్నాం రైతు బంద్ హైదరాబాద్లో వేస్తాం మీ అకౌంట్లలో వేస్తాం కాగానే ఏమవుతుంది టింగు టింగు అని మీ సెల్ ఫోన్లు మోగుతాయి మోగితే మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు వస్తున్నాయి మీ ధాన్యం కొంటుంది ప్రభుత్వం బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంది ఎవరైనా అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతు బీమా వస్తూ ఉన్నది వారం లోపల ఆయన ఇంటికి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి మరి ధరను తీసేస్తే రేపు ఎట్లా వస్తుంది మీరు ఆలోచన చేయాలి ధరను తీసేస్తే మళ్ళీ పాత కథనే కదా మళ్ళీ విఆర్ఓలు పటవారీలు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు పాని నకళ్ళు నీకు ఎంత ఉన్నదా భూమి 7 ఎకరాలున్నది ఎంత వస్తుంది ఏడాదికి ధరని 70,000 వస్తుంది లావ్ 20,000 దేవు అంటాడు అప్పుడు ఏం చేయాలి మనం అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు ఈ దుర్మార్గులు మళ్ళీ వచ్చి వాళ్తే మళ్ళీ దళారి రాజ్యమే వస్తుంది పాత కథనే వస్తుంది వాళ్ళకి ఆ పట్టు లేదు ఏమైనా చేస్తే కూడా ఊరిసే బుద్ధి కూడా లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లాంటి అనేక విషయాలు సమాజంలో ప్రతి ఒక్కరం కూడా పట్టించుకొని మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నారాయణపేట్ అసెంబ్లీ ఎల్కేకే ముసల్మాన్ బుజుర్గోంకో ఆర్ ముసల్మాన్ భాయ్యోంకో బహనోంకో మై సలాం కర్తా హూం ఆర్ ఆప్ తమామ్ లోగోన్ సే మై అదబన్ గుజారిష్ కర్తా హూం తెలంగాణ రియాసత్ కే లియే జబ్ జద్దోజహద్ కర్ రహే థే ఉస్ సమయ భీ మై ఆయా థా నారాయణపేట్ పే ఆయా థా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మే ఆయా థా మైనే ఉస్ దిన్ కహా అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై ఏక్ దిన్ ఆయేగా తెలంగాణ రియాసత్ బనేగా ఆర్ అల్లా కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ బన్ గయా ఆజ్ ఖుషాలీ సే హై 10 సాల్ సే ఏక్ బార్ 10 సాల్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ హై ఆప్ లోగ్ దేఖ్ లీజియే ఏ అమన్ పసంద్ రియాసత్ హై ఆర్ ఇసీ అమన్ పసంద్ సెక్యులర్ రివాసత్ గంగా జమున తహజీబ్ సహీ తెలంగాణ ఆగే చలేగా మే ఆప్కో యకీన్ కే సాత్ కహతా హూం జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ సెక్యులర్ స్టేట్ హీ బనే రహేగా మే ఆప్ లోగోంకో యే ఆశ్వాసన్ దేతా హూం ఆర్ సబ్సే బడీ బాత్ మేనే అభీ కహా పార్టీయోం కా భీ దేఖో పార్టీయోం కా తారీఖ్ భీ దేఖో క్యా చరిత్ర హై ఉన్కా హమారే సే పహలే 10 సాల్ లగాతార్ యహాం కాంగ్రెస్ కా హుకూమత్ థా 10 సాలో మే అఖిలియతీ బెహబూదీ కే లియే మైనారిటీ డెవలప్మెంట్ కే లియే ఉన్హోనే ఖర్చ్ కియా సిర్ఫ్ 900 కరోడ్ రూపే అబ్ తెలంగాణ మే 10 సాలో మే బీఆర్ఎస్ సర్కార్ నే ఖర్చ్ కియా 12,000 కరోడ్ రూపయా ఏ అంతర్ దేఖియే ఫరక్ దేఖియే ఆజ్ కితనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఖోలే హై హమారే మైనార్టీ బచ్చోంకో కితనీ అచ్చి తాలీమ్ మిల్ రహా హై ఉన్కే జిందగీ కైసా బన్ రహా హై ఆప్ లోగ్ దేఖ్ లీజియే తో ఇసీలియే మే ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి యే ముఖామి రుక్నే అసెంబ్లీ జో రాజేంద్ర రెడ్డి సాహబ్ హై ఉన్కో జితాయియే ఉన్కే సాథ్ తాయీద్ కీజియే ఆర్ బీఆర్ఎస్ కో తాయీద్ కీజియే సోదరులారా మనం విద్యా విషయంలో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం ఒక మతం వాళ్ళకే పెట్టుకోలే ఒక కులం వాళ్ళకే పెట్టుకోలే హిందువులకు పెట్టుకున్నాం ముస్లింలకు పెట్టుకున్నాం ఎస్టీలకు పెట్టుకున్నాం దళితులకు పెట్టుకున్నాం బీసీలకు కూడా పెట్టుకున్నాం ఇప్పుడే రాజేంద్ర రెడ్డి గారు ఒక హాస్టల్ కావాలని అడిగినాడు మాకు బాలికల కోసం కావాలని దాన్ని 100% ఎలక్షన్ కాగానే మంజూరు చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తెలంగాణ మళ్ళా ఏమైనా కింది మీద అయితే గద్దల పాలైతే మళ్ళా మొదటికే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఇక్కడ రాజేంద్ర రెడ్డి గారిని
పెద్ద మెజారిటీతో గెలుపించాలని కోరుతా ఉన్నా. మీ అందరికి నేను థాంక్స్ చెప్తా ఉన్నా. ఈరోజు హెలికాప్టర్లో కొద్దిగా సాంకేతిక లోపం వచ్చి నేను 4-5 గంటల ఆలస్యం వచ్చినా మీరందరూ వేచి ఉండి ఇంత పెద్ద భారీ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మరొకసారి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.